ప్రస్తుతం అంతపటి చైత్ర తల్లి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా, నీ బిడ్డకి సరైన న్యాయం జరిగింది అనుకుంటున్నావా? రాజు చనిపోయాడని వార్త వచ్చింది కదా. జరగలే అంటున్నా మేడం. అది ఎవరిదో డెడ్ బాడీ జరిగిందని నాకు చెప్తే నాకు ఎట్లా తెలుస్తుంది మేడం? ఆయనకి తెచ్చి నాకు చూపెట్టాలి, ఆయనకి తెచ్చి చూపెట్టాలి, అదే లేదా అని చూస్తాను. అది ఏడునో పోయిన డెడ్ బాడీ రాజుకి చంపేసినాం, టాటూ ఉంది, ఇది ఉంది, అది అని ఉందంటే మేము ఎట్లా నమ్మకం పట్టాలి? ప్రూఫ్లు చూపిస్తున్నారు, తన చేతికి టాటూ ఉంది, సేమ్ అదే వ్యక్తి అన్న మాట అంటున్నారు కదా, మరి దీనిపై ఏం చెప్తారు? లేదా ఆయన నా లేదా మాకు చెప్పి డెడ్ బాడీ తెచ్చి చూపెట్టాలి, అప్పుడే నమ్ముతారంట. అప్పుడే నమ్ముతా, ఎవరు కరెక్ట్ చెప్తలేదు. కాదో క్లారిటీ కాదు, తెచ్చి చూపెడితే ఎట్లా అవుతుందండి? ఏడాడికి ఏడు రోజులే, ఇప్పుడు కూడా సత్యవతి మేడం మేము దేవులాడుతున్నామని చెప్పి మరి పోయింది. ఇంతట్లానే ఈడ మాకు మాయ చేసి ఆడం, ఇంతట్లానే డెడ్ బాడీ దొరికింది. అలాగే ఉదయం మంత్రులు వచ్చారు, ఆర్థిక సహాయం కూడా అందించారు ప్రభుత్వం తరపు నుంచి, దీనిపై ఏం చెప్తారు? అంగీకరించారా మీరు? ఏం అవసరం లేదు, వానికి ఏడ ఉన్న పట్టుకొచ్చి షూట్ చేయాలి, అదే మాకే అవసరం లేదు. ఏ బెడ్రూమ్ వద్దు, ఏ ఆస్తి వద్దు, అంత సొద్దు ఏదో. ఒకవేళ అదే వ్యక్తి చనిపోయింది రాజునే అని కన్ఫర్మ్ చేస్తే, నా పాపకి ఎట్లా చంపిండో, ఏడ చంపిండో, ఆడనే గ్యాస్ నూనె తెచ్చి ఆడనే కాళ్ళ పెట్టాలి. ఆయన పాప తల్లి మాట్లాడే పరిస్థితి లేదు, తను చెప్తుంది ఒకటే, ఆ వ్యక్తి రాజు అయితే గనక, చనిపోయింది రాజు అయితే సంతోషమే, కానీ తనని మా కళ్ళ ముందుగా తీసుకొచ్చి మాకు చూపించి ప్రూఫ్గా చూపిస్తేనే మేము నమ్ముతామని పాప తల్లి చెప్తున్నారు. తను చాలా నీరసంగా ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. చాలామంది వచ్చి ఇక్కడ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కాలనీకి చెందిన లక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేము చెప్పండి, ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు మేము గత 8 రోజుల నుంచి ఇక్కడ తల్లి దగ్గర కొట్లాడుతున్నాము, తన బాధను చూస్తున్నాము. దేశమంతా కూడా మరి వినాయక చవితి పండుగ చేసుకుంటే పాపం తల్లి బాధ, మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాము, చిట్టి తల్లిని అంత చేసి నేను ఈరోజు ఎవరినో చంపేసి వాడే రాజు అని ఇక్కడ చెప్పడం ఎందుకు మేడం? మరి ఇక్కడనే తీసుకొచ్చి పెట్టేదిండే, వాళ్ళ తాత కూడా డిమాండ్ చేసిన మాకు ఇక్కడ తీసుకురండి, మేము ఇక్కడ కొట్టి చంపుతామని మేము చెప్పినాము. ఎక్కడో అక్కడ రైలు పట్టాలి, అక్కడ ఎవడో చనిపోయిన వ్యక్తికి దాని పేరు మీద చేతి మీద మౌనిక ఉంది, ట్యాటర్ని బట్టి మేము ఆధారం ఇస్తున్నాం అంటే మేము నమ్మే పరిస్థితిలో లేరు మేడం. మేము మార్నింగ్ నుంచి ఫోటోలు విడుదలైనప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసులు కూడా అందరు చూస్తున్నారు, కానీ ఆయన కాదని చెప్తున్నారు. మీరు డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురండి, ప్రతి ఒక్కరు మేము ఆ తల్లి గుర్తు బట్టి తనే రాజు నాకు ఓకే అనేంత వరకు కూడా మేము అందరం ఇక్కడ ఊరుకోము, ఇట్లనే దీక్ష చేపడతాం మేడం. ఖచ్చితంగా ఆ డెడ్ బాడీని ఇక్కడ తీసుకురండి, వాళ్ళు సరే అంటే కానీ మేమందరం ఊరుకుంటాం. మేము చెప్పినాం మాకు అప్పచెప్పండి అని, ఈరోజు ఎక్కడో చంపేసినారు మేడం, మాకు ఇచ్చేది ఉండే, మా చేతులకు ఇచ్చేది, మేము కొట్టి చంపేవాళ్ళం. ఆడవాళ్ళందరూ కొడితే ఇంకొకసారి ఇంకొకడు కన్ను ఎత్తకుండా అయిపోతుండేసుకుండు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే వాడు ఇంత ఘోరానికే పాల్పడకపోతుండే, వాడికి అంత ధైర్యం ఉన్నాడు కనుక 8 రోజుల నుంచి ఇంత ఆవేదనకు గురి చేస్తున్నాడు, వానికి వాడు సావాడు, అది అంత కల్పితము కట్టుకథ. మీరు ఇక్కడికి తీసుకురండి డెడ్ బాడీని, మేము అందరం మా కళ్ళతో చూసి వాడే రాజు అని మేము నిర్ధారణ చేసేంత వరకు కూడా మాకు న్యాయం జరగదు. కానీ వాళ్ళ తల్లి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా ఇన్ఫర్మేషన్ అందించారు, చనిపోయింది నా కొడుకే అని చెప్పి కూడా ఆవిడ తల్లి కానీ ఆయన భార్య కానీ నిర్ధారించిన పరిస్థితి ఉంది. మరి కాదని ఎందుకు అనుకుంటున్నారు? మేము కాదని వాళ్ళు చెప్తారు మేడం, వాళ్ళకేమున్నది, 8 రోజుల నుంచి మేము ఎంత చేస్తున్నామో మాకు తెలుసు, మేము చెప్పాలి కదా మేడం, బాధ జరిగింది మాకు కదా, ఇక్కడ మా వాళ్ళకు ఇక్కడ అన్యాయం జరిగింది, వాళ్ళు చెప్తే మేము ఎట్లా యాక్సెప్ట్ అవుతామో. ఇప్పుడు చెప్పింది కదా తల్లి, తను మాట్లాడలేకుండా కూడా ఆమె ఏమని చెప్పింది, నేను చూస్తే సరే అన్నది. మీరేమన్నారు, ఓకే రాజీ అయితే మీకు సంతోషమేనా అంటే ఓకే అన్నాం కదా, తను ఒప్పుకుంటే మేము కూడా సాటిస్ఫాక్షన్ అయితే. మన హాట్ టాపిక్ అయింది, దీన్ని ఎలాగైనా ముగించాలి. సో ఆయన ఆత్మహత్య చేసుకుండని ఒకటి చెప్పారు, అది ఎంతవరకు క్లారిటీ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళ తల్లి వచ్చి వీడే రాజు అన్నదాకా మేమైతే ఊరుకునేది లేదు. వాళ్ళ తల్లితో మాకు సంబంధం లేదు మేడం, ఎందుకంటే అన్యాయం జరిగింది ఇక్కడ మాకు. ఆమెకి జీవితాంతం బాధ, ఆమెకు ఒకతే కూతురు అండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాబులు ఉన్నారు, కూతురు. ఈరోజు ఆడపిల్ల పుడితే సంతోషంగా మేము బ్రతికే ప్రజల మేము. మరి అల్లారు ముద్దుగా మీరు చూసినారు కదా ఎంత ముద్దుగా ఉంది అమ్మాయి, అంత పిల్లని పొడగొట్టుకొని ఆమె నీరసం అని కాదు, అది న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటుంది. ఆమె పోరాడకుండా ఆమె ఇంకా మేమున్నాము, ప్రజా సంఘాలం ఉన్న మహిళలం ఉన్న మేమందరం కొట్లాడతాం. ఈ కాలనీలో మీరు ఈ కాలనీ వాసులని చెప్తున్నారు, ప్రధానంగా ఇక్కడ గంజాయి కానీ వైన్ షాపులు కానీ బాహాటంగా అమ్ముతారు, ఓపెన్గానే అమ్మేస్తూ ఉంటారు చిన్నపిల్లల దగ్గర, అందరూ తీసుకుంటారని. మీరు ఎప్పుడు ఈ పరిస్థితి అలాంటి నుంచి పరిస్థితులు ఏమి ఎదుర్కోలేదా, ఎప్పుడు ఇబ్బంది పడలేదా, ఎందుకు కంప్లైంట్ అనేది ఇవ్వలేదు? మేడం, ఇట్లాంటివి ఒక 4 ఇండ్లకి ఇడిచేసి 5 ఇంట్లో ఇక్కడ మద్యము అమ్మడం జరుగుతుంది, గంజాయి కూడా ఉన్నది. మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే మా ముందర పట్టకపోవడం, వాళ్ళని విడిచివేయడం, ఇదే జరుగుతుంది. ఏమన్నా అంటే
ఇంట్లో భర్తలు కొట్టడం మహిళలు ఎంత వట్టుకని తట్టుకోగలుగుతారు మేడం ఈ రోజు నేను చెప్పినంటే నా ఇంట్లో నాకు హరాస్మెంట్ ఉంటుంది నాకు టార్చర్ ఉంటుంది సో నేను ఇట్లా సైలెంట్ గా కూడా ఎన్నో పళ్ళు మార్లు ఇది ఇప్పుడు కొత్త కాదు మేడం ఎన్నో సార్లు జరిగిన సంఘటన అందుకే మేము ఇప్పుడు ఈ గట్టిగా పోరాటం అందుకే చేస్తున్నాం ఈ చైత్ర మరణమే లాస్ట్ మరణం కావాలి ఇదే సింగరేణి కాలనీలో మద్యం బంద్ చేయాలి గంజాయి బంద్ చేయాలి అప్పటి వరకు కూడా ఈ మహిళలు ఎవరు ఊరుకోరండి చాలా గట్టి సంకల్పం తీసుకున్నాం ఇప్పుడైతే ఇలాంటి సంఘటనలు ఇంకా ఇంకా రిపీట్ అవుతూ ఉన్నాయి చాలా సంఘటనలు మనం చూసాం ఎన్కౌంటర్ దృశ్యాలు చూసాం ఇప్పుడు తను చనిపోవడం కానీ రోజుకొకటి రోజుకొక చోట ఎక్కడో దగ్గర ఎవరో ఒక మహిళ వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి వాగాలంటే మహిళగా గృహిణిగా మీరు ఏం చెప్తారు మేడం గృహిణిగా నేనేం చెప్తాను అంటే అటు నా తల్లి పిల్లల నా పిల్లలని నేను జాగ్రత్త పరచుకుంటూ పక్కకు జరిగే వాళ్ళ అన్యాయాన్ని కూడా ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క మహిళ స్పందించాలి ఏదో ఘోరం జరిగినప్పుడే మేము మాట్లాడతాం మేము స్పందిస్తామని కానీ ఇది మాది అందరి సమస్య ఈరోజు చైత్ర తన బిడ్డ కాదు మా బిడ్డ మేమందరం కూడా ఇక ఊరుకో దర్చుకోలేము ఇప్పటి నుంచి ఎక్కడ ఏం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ మొత్తం మద్యము ఇళ్ళలో అమ్మకుండా చేసే బాధ్యతగా తీసుకొని గట్టిగా కొట్లాడాలని అయితే మేము సంకల్పం తీసుకున్నాం మీరు ముందుకు వెళ్తారా ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్తాం మేడం మా మీద ఎట్లాంటి జరిగినా కూడా మేము ఊరుకోం పోలీస్ వాళ్ళతోనైనా ఎదురు తిరగడానికి ఎందుకంటే మా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు కాజాబాగ్లో జరిగింది సింగరేణి కాలనీలో ఎన్నో రోజులు జరుగుతుంది ఈరోజు చిట్టి తల్లి చైత్రకు జరిగింది మేము ఊకోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడైతే ఊకోద్దని అయితే మేము అనుకుంటున్నాం మేడం భగవంతుడు మాకు సహకరించాలి ప్రజా సంఘాలు సహకరించాలి మహిళలు సహకరించాలి దీన్ని గట్టిగా చేసి చూపిస్తాం మీర్పేట్ కార్పొరేటర్ నీలా రవి నాయక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దుర్మార్గుడు చనిపోయాడని వార్తలు వస్తూ ఉన్నాయి ఇవాళకి 7 రోజులు గడుస్తున్నాయి 8వ రోజు ఈరోజు ఇన్ని రోజుల నుంచి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి మన శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సత్యవతి రాథోడ్ గారు పొద్దున ఎవరికి తెలియకుండా దొంగచాటుగా వచ్చి ఇక్కడ నుంచి 5 అడుగు బయట పెట్టిందో లేదో అప్పుడే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనేసి టీవీలలో స్క్రీన్లో చూపించడం జరిగింది ఇన్ని రోజుల నుంచి జరిగింది ఈరోజు ఆమె ఇక్కడికి రావడం అది అక్కడ జరగాలని ఏమైనా ఉందా ఎందుకంటే ఈరోజు మొత్తం ప్రీ ప్లాన్డ్గా వచ్చి ఆమె ఇక్కడికి రావడం అక్కడ మొత్తం ప్లాన్ చేసేసి ఇక్కడికి వచ్చి దొంగచాటుగా అసలు మా గిరిజనుల ఇజ్జత్ తీస్తున్నారు వీళ్ళందరూ మేము మా ఓట్లతోని పెద్దగా ఈరోజు అధికారంలో ఉండి అధికారాలు అనుభవిస్తున్నటువంటి ఈ సత్యవతి రాథోడే కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు మా గిరిజనులు ఎందుకంటే ఇంత అన్యాయం జరిగిందంటే చిన్న పాప అసలు ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టాలంటేనే చిన్నపిల్లలు భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరికి చలనం లేదా 7 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పుడు ఈరోజు సత్యవతి రాథోడ్ గారు ఇక్కడికి రావడం ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏమైనా ప్లాన్గా ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్గా జరిగింది కాబట్టి ఇది మొత్తం ప్రజలను తప్పు దోవ పట్టించే రకంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే రోజుకో మాట పూటకో నాటకం ఆడుతున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఆమె సత్యవతి రాథోడ్ రావడం అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది మేము ఎవరం నమ్మలేకపోతున్నాం ఎందుకంటే మేము అసలు నమ్మని కూడా నమ్మం మేము ఎందుకంటే గిరిజ ఈరోజు ఆయన చనిపోయాడా లేదా అనేది మాకు ఇంకా క్లారిటీ రాలేదు ఈరోజు ఆయన చచ్చిపోయిండో లేక వేరే ఆయన స్థానంలో వేరే వాళ్ళని తెచ్చి అక్కడ పెట్టి ఇట్లా నాటకం ఆడుతున్నారో ఏది కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేము ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి అధికారులు ఆ రోజు కనుక 7 గంటలకి ఆ డోర్ కనుక తీసుంటే ఆ పాప బతికుండేదేమో ఇక్కడ ప్రధానంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ బాహాటం కానీ అమ్ముతారు అది కూడా ప్రధాన కారణం అనే మాట కూడా బయటకు వస్తుంది ఏం చెప్తారు ఇది మొత్తం అది మొత్తం కరెక్టేనండి ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి గంజాయి కావచ్చు సారాయి కావచ్చు ప్రతిదీ అమ్మడం జరుగుతుంది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరైతే పట్టించుకోవడం లేదు అర్ధరాత్రి నుంచి తెల్లవారేదాకా మొత్తం రోడ్ల మీద అదే ఎక్కడ చూసినా అదే ఇలాంటివి ఉంటే ఇక్కడ చిన్నపిల్లలేంది ఇంకా పుట్టే వాళ్ళని కూడా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో మా గిరిజనులకు ఎంత అన్యాయం అంటే అసలు అన్యాయం జరగనటువంటి కులం ఏదైనా ఉందంటే మా గిరిజన కులం ఒకటి చాలామంది శిక్షలు అమలవుతున్న ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇలాంటివి ఆగాలంటే ఎలాంటి శిక్షలు రావాలి ఎలాంటి చట్టాలు చేయాలంటే అంటే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదంటే చేసినటువంటి వ్యక్తిని 10 మందిలో ఇక్కడ ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి చేతికి ఒక కాలికొకటి అట్లా నరికేసినట్టయితే మరి ఇంకొకరు చేయాలంటే కూడా చాలా భయపడతారు కాబట్టి ఇలాంటి చట్టాలు చేస్తే బాగుంటాయి దుర్మార్గుడు చనిపోయాడని చెప్తున్నారు వార్తలు వస్తున్నాయి ప్రూఫ్లు కూడా చూపించారు తనే అని కూడా ఫోటోలు బయటకు వస్తున్నాయి కదా ఏం చెప్తారు దీనిపై ఈయన చనిపోలేదని మాకు నమ్మకం ఉంది ఎందుకని ఆయనకి ఏం పూర్వపు ఉందని చనిపోయిందని ఇస్తారు ఈడ చూసిన వాళ్ళ మనుషులు కూడా గుర్తుపట్టాలి కదా అది గుర్తుపట్టకుండా చూసిందని ముఖం ఇట్లా పెట్టి చూపిస్తే ఎవరు నమ్మకం పడతారు అట్లా ఎవరు నమ్మకం పడ్డారు అట్లా చిన్న పాపను అంత దారుణంగా చంపాడు కదా వాడు వాడు చంపినందుకు వాడు కూడా చావాలని అందరూ కోరుకున్నారు ఇప్పుడు అదే చనిపోయాడనే కదా చెప్తూ ఉన్నారు మరి ఎందుకు నమ్మట్లేదు ఆయన మొహం చూపిస్తున్నారు చేతికి టాటూలు ఉన్నాయని ప్రూఫ్లు కూడా చూపిస్తారు కదా ఎట్లా ఆత్మ శాంతిస్తుంది పాపకి ఏం చేయాలి చచ్చిపోతేనే మాకు శాంతి అయ్యాలి ఆయన చచ్చిపోతే మాకు మంచిది ఆయన ఎట్లా చచ్చి పిల్ల ఎట్లా బాధపడి చచ్చిందో
ఆయన కూడా బాధపడి జావాలి అయితే మాకు కూడా మంచి మనసాత ఉంటది పాప ఎంత నరక యాతన అనుభవించనిపోయిందో వాడు కూడా అదే విధంగా చావాలని చెప్పి ఇక్కడ స్థానికులందరూ ముక్తకంఠంతో ఒకే మాట చెప్తున్నారు ఇంత పత్తి పెట్టి నోట్లా పెట్టి మొత్తం ఆడమనిషి లేకుండా ఆడమనిషి లేకుండా జావగొట్టిన ఆయన అట్లా కూడా ఆయన కూడా జావాలి మా ముంగలో అట్లా వచ్చిందని చూపించాలి అయితే మేము నమ్మకం పడతాం పిల్లలకి బయట దూలాలంటే భయం ఇంతకీ పిల్లలు సోర పిల్లలు ఉంది।